ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురపాలెం పంచాయతీ బోయినవారి పాళెంకు చెందిన వృద్ధురాలైన జంగిలి కుమారిని 2 రోజుల క్రితం హత్య చేసిన ముద్దాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. చీరాల డిఎస్పీ శ్రీనివాసరావు, రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. జంగిలి కుమారి 12 ఉదయం గ్రామ శివారు ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లింది. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను ఇసుకలో తలపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం అదే గ్రామానికి చెందిన బోయిన పెద్ద ఎలమందకు చెందిన పొలంలో గుంట తవ్వి పూడ్చిపెట్టారు. పూడ్చడంలో మృతురాలి శరీర భాగాలు పైకి కనబడంతో హత్య జరిగిన విషయం వెలుగులో చూసింది. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శవాన్ని వెలికి తీశారు. హంతకుని కోసం విచారించారు. అదే గ్రామానికి చెందిన పులి కిషోర్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని చెప్పారు. హత్యకు గురైన కుమారి విషయంలో జోక్యం చేసుకున్నట్లు కూడా గ్రామస్తులు చెప్పారు. ఆ ఘటనను మనసులో పెట్టుకుని హత్య చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే రోజు పోలీస్ జగిలం నేరుగా అనుమానితుడు పులి కిషోర్ ఇంటికి వెళ్లి పెద్దగా అరవడంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితుని పోలీసులు విచారించారు. పోలీసుల సమక్షంలో నేరం అంగీకరించారు. దీంతో కోర్టులో హాజరుపరిచినట్లుగా డిఎస్పీ తెలిపారు. సమావేశంలో ఎస్ఐ కే అనూప్ పాల్గొన్నారు. అని ఆవిడ అక్కడ అదే ఊరు గ్రామ చివరిలో బోయిన పెద్ద ఎలమందకు చెందిన ఆయన ధ్రువు దగ్గర ఆమెని హత్య చేసి ఆ ఇసుకులో ఆమె తలను పూడ్చిపెట్టారని చెప్పేసి అక్కడ కొంతమంది చూస్తే దాని మీద ఆమె కొడుకు జంగిలి నాగేశ్వరరావు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చాడు. దాని మీద ఆ భాగంలో మన చిరా రూరల్ సీఐ గారైన భక్తవత్సల రెడ్డి గారు, అలానే రూరల్ ఎస్ఐ గారైన అనూప్ వీళ్ళంతా కలిసి కేసు విచారణకు వెళ్ళేసి అదంతా విచారణ చేశారు. అలానే ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరి మన హెడ్ క్వార్టర్ నుంచి దాస్ స్క్వాడ్ని వీళ్ళందరూ పిలిపించారు. అవి పిలిపించేసి కేసు విచారణ చేసిన తర్వాత దీనిలో అక్కడ ఉన్న గ్రామస్తులు కానీ తర్వాత వీళ్ళంతా విచారణలో భాగంగా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఆ ఊర్లో పులి కిషోర్ అనే అతను ఈ కురోడు ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కొంత అనుచితంగా ప్రవర్తిస్తుంటాడని, బహిర్భూమికి వెళ్ళే లేడీస్తో వాళ్ళని చూస్తుంటాడని చెప్పేసి ఈ రకరకాల వాడు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకుని మేము విచారణ చేపడితే దానిలో భాగంగా ఈరోజు 2 గంటలకి మన చీరాల రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి గారు అండ్ ఎస్ఐ అనూప్ గారు ఈ పులి కిషోర్ని అదుపులో వాళ్ళ ఇంటి దగ్గర అదుపులో తీసుకుని విచారించగా అతను తను చేసిన నేరాన్ని ఎప్పెట్టాడు. తను ఆ రోజు బహిర్భూమికి వెళ్ళిన ముందు ఆ జంగిరి కుమార్ అనేవాడిని పట్టుకొని నోరు మూసి పిసికి చంపేసి తర్వాత ఆ ఇసుకులో తలకాయని పూడ్చినట్టుగా చెప్పాడు. దాని మీద ఈరోజు అతను అరెస్ట్ చేయడం జరిగింది. రేపు కోర్టులో హాజరుపరుస్తున్నాం. ఇది వితిన్ 48 అవర్స్లోనే మన చాలా స్పీడ్గా చాకచక్యంగా మన భక్తవత్సల రెడ్డి గారు దీన్ని ఛేదించారు. దాన్ని అతన్ని అభినందించారు.